బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు 82వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అయితే బద్దుల ఆనందరావు, హరీష్ మాధుర్, చింతా శంకర్మూర్తి, పరమట శ్యామ్ కుమార్, డొక్కా నాథ్ బాబు, ఏడిద శ్రీను, నల్లమిల్లి బాబు, అల్లాడి శరత్, లక్ష్మీనారాయణ, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం పేదలకు చీరలు పంచిపెట్టడం జరిగింది. డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి అత్యంత సందర్భంగా జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే ఆనందరావు గారు, మా ఎంపీ గారు హరీష్ మాధురి గారికి, మా రమణబాబు గారికి, అలాగే నాథబాబు గారికి ఇక్కడ ఇచ్చే జన ఆయన ఒక రాజకీయ వ్యక్తి కాదు, ఆయన సమాజంలో ఉండవలసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే ఎంత చిన్నోడు వచ్చి ఎప్పుడు వచ్చినా మరి ఆయన సొంతంగా ఆయన గదిలో మంచం మీద కూర్చోబెట్టుకుని విషయాలన్నీ మాట్లాడి దాన్ని పరిష్కరించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక డాక్టర్ నటించారు. నేను చాలామంది చూశాను, ఎక్కడికి వెళ్ళినా ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా వేరే వరండాలో కూర్చోవాలి, వెయిట్ చేయాలి, ఆయన కేకేస్తే వెళ్ళాలి, అలా కాదు రాని కేకేయడం, ఆయన దగ్గరుండి కూర్చోబెట్టుకోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న మా కూడా వెంటనే ఏదో ఇవ్వాలి, టీ మంచి టీ ఇవ్వాలి. అదే మా రమణబాబు గారికి కూడా అలవాటు అయిపోయింది, ఎవరన్నా మేము వెళ్తే ఎవరే పలు బండాలకి వచ్చారు, ఎవరే కృష్ణ మంచి టీ తేవాలి అంత ఆప్యాయతగా పలకరించి. మెట్ల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నువ్వు చాలా పెద్ద అందరూ నా ముందు నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఆయన ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ అయినా, ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులైనా, రోడ్డు విషయమైనా, లేకపోతే హాస్పిటల్ విషయమైనా, ఆయన చేసిన శాఖకి న్యాయమైనా, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందాలని, ఇప్పుడు నిరంతరం ఈ ప్రజల సేవలో ఉండాలని ఏ విధంగా ఆయన ఆలోచించాలో ప్రతి ఒక్కరు నా ముందు మాట్లాడడం జరిగింది. ఆయన్ని మనం ఎప్పుడు ఆయన వర్ధంతి అయినా ఆయన జయంతి అయినా ప్రతిరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆయన ఏనాడు మరవలేదు, ఆయన ఎప్పుడూ స్మరించుకుని ఆయన విధంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు, ఆయన విధంగా ఎప్పుడు అడుగుజడలో నడవాలని అనుకుంటారు. అదే స్ఫూర్తితో మేమందరూ కూడా ఇక్కడే ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేశారో ఆ విధంగా మనం కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా అదే విధంగా అభివృద్ధి ప్రజల సేవలు అందాలని కోరుకుంటూ ఆ విధంగా మేము నడుస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆయన మా నాన్నగారు జిఎంసీ బాలయ్య గారు ఇద్దరు కలిసి ఏ విధంగా ఈ అమలాపురంని ఒక బంగారు కోనసీమ జిల్లాలా తయారు చేయాలని ఎప్పుడు ఆలోచనలు ఉండేవారు, ఆ విధంగా కూడా మేము పనిచేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈయన జయంతి సందర్భంగా అందరూ స్మరించుకుని సెలవు తీసుకున్నాం.